వెల్కమ్ టు సారంగధారిగా నేను మీ ప్రశాంత్ తేజ నచ్చిన అంటే ఇంకా దేత్తాడి పోషమ్మ గుడి ఇక గట్లాంటి మంచి మంచి పాటలను యాస భాష గట్లాంటి అన్ని తీసుకురావడానికే ఇక నేనైతే మీ ముందుకు వచ్చిన ఇక అవన్నీ చెప్పే ముందు అయితే ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి విషయం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అప్డే జన్మదిన ముబారక్ పుట్టినరోజు శుభాకాంక్షలు ఇక గట్లనే ఈ రోజు పెళ్లి రోజు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇక నిన్ననే మనకు లైవ్ ప్రోగ్రామ్ కూడా ఫోన్ చేసిరు ఎవరు ఫోన్ చేసిరు మా మామ కడప నుంచి ఫోన్ చేసి అరే ఒక్క ఛాన్స్ ఇయ్యుర్రి నా టాలెంట్ అనేది నిరూపించుకుంటా అన్నాడు మా మామతో పాటు మా బామ్మడిది కూడా వచ్చిండు లైవ్కి అసలు మా మామ పాట పాడితే మా బామ్మడిది డోలకు కొడితే ఇంకా అద్దరిపోతుంది కాబట్టి మామ మనది ఎక్కడ మనది సార్ మాది కడప అట్లూరు మండలం వేములూరు గ్రామం సార్ నా పేరు గంగయ్య గంగయ్య ఏం చేస్తుంటారు మా మీరు మేము కళాకారులం సార్ పేద కళాకారులము పేద కళాకారులు ఈ పాటలు పాడడం కాకుండా ఇంకేమైనా చేస్తారా ఇంకా జాతరలో పొలం పనులు కూలి పని చేసుకుంటారు జాతర జాతరకు పోయి పాటలు పాడడం జాతర జాతర పోయి ఊరూర పల్లె పల్లె జాతరలు చేసుకుంటూ మేము జీవనం గడుపుకుంటాం సార్ మేము అయితే మామ ఇప్పుడు అట్లనే అద్దరిపోయేటట్టు మనకు కూడా కింద కనిపించే నెంబర్కు మీరు తొందరగా ఫోన్ చేసిరనుకో మా మామతోటి మా బామ్మడితోటి ఇద్దరితోటి మీరు అయితే మస్తు అంటే మస్తు మాట్లాడచ్చు కాబట్టి మామ ఇప్పుడు మన ప్రేక్షకులు అందరూ కూడా చూస్తుంటారు ఒక అద్దరిపోయే సాంగ్ను వాడుతుంటే మన బామ్మడిది కూడా రెడీ ఉండు బామ్మడిది కొట్టడానికి కూడా మామ నువ్వు అయితే స్టార్ట్ చేయి మామీ ఒకటి మంచి పాట అద్దరిపోయింది మామ నిజంగా అసలు ఊరు ఊర్లో తిరిగి గిట్లా తిరిగి సారాయి దాగకూర్రి అని చెప్పనికే ఈ పాటలు పాడతారా మామ అవును సార్ ఇట్లా పాటలు పాడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు మీకెంత ఇస్తారు మామ ఇచ్చిన కాడికి తీసుకుంటాం సార్ ఇంత ఏమైనా డిమాండ్ ఏం చేయము వాళ్ళు ఇచ్చిన కాడికి మేము తీసుకుంటాం ఇంత ఇయ్యు అంత ఇయ్యు అని చెప్పి ఏమన్నారు ఇది కాకుండా మనం పొలం పని అవన్నీ చేస్తుంటారా పొలం పని పెట్టుకొని అసలు నష్టం వచ్చింది సార్ రెండు సంవత్సరాల నుంచి పైర్లు పెట్టి మొత్తం నష్టం వచ్చేసింది వర్షాలు ఎక్కువ విపరీతమైపోయినాయి అప్పులు చేసుకొని చాలా ఇదిగా ఉంది సార్ మా జీవనం అంతేనా ఇక దాన్ని అటు అట్ల లాస్ ఎంతైనా రైతులకైతే బాగా కష్టాలే కష్టాలే సార్ ఇక బాధలు అయితే ఎప్పుడు ఉండేటియే కదా మామ ఇప్పుడైతే మనం లైవ్ ప్రోగ్రామ్కి వచ్చిన మన ఊరు వాళ్ళు అందరూ కూడా చూస్తుంటారాడ ఇప్పుడైతే ఇంకొక అద్దరిపోయే సాంగ్ వాడినాం అనుకో తర్వాత కాల్ తీసుకుందాము నువ్వైతే అద్దరిపోయే సాంగ్ అయితే వాడిగా రెడీనా బామ్మడి సరే చేసి సందులో పెడితే సల్లారిపోయింది సంగటి అబ్బ సల్లారిపోయింది సంగటి నేనెట్ట దిందోను సంగటి నేను ముసిలోని గెట పెడదో సంగటి గుండు నూకల పోసి గుండు నూకల పోసి గుత్తంగా ఎసిరేసి మెత్తంగా పిండేసి అచ్చంగా తెడ్డేసి పంగాల కర్రేసి పైన కాలు వేసి డొంకొని గెలికిన సంగటి భలే వాటంగా గెలికిన సంగటి భలే కుదురుగా గెలికిన సంగటి భలే మెత్తంగా గెలికిన సంగటి కూరకు లేకుంటే కులుకొని తెచ్చింది నిన్నెట్ట దిందోను సంగటి నిన్నెట్ట దిందును సంగటి నేను ముసిలోని గెట పెడదో సంగటి పచ్చి నిజంగా అద్దరిపోయింది సంగటి అసలు ముసలోని పెట్టమని చెప్పా లేకపోతే నేను ఎట్లా తిందునా అవును సార్ ముసలోనికి ఎట్లా పెట్టాలి నేను ఎట్లా తినాలని సాంగ్ సార్ అది అవునా ఇప్పుడు ఈ లైవ్ కచ్చి వాడుతున్నావు కదా ఇప్పుడైతే మంచి జోష్ మీదకి వచ్చినావు కదా మామ ఓకే సార్ ఇప్పుడైతే ఫోన్ కాల్ తీసుకుందాం గల్లే నుంచి ఫోన్ చేసిరో తెలుసుకున్న తర్వాత మళ్ళీ అయితే మనం మాట్లాడదాం మళ్ళీ మంచి మంచి పాటలు అయితే ఓకే సార్ హలో హాయ్ అండి హలో హాయ్ ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు కర్ణాటక కర్ణాటక కర్ణాటకలో ఎక్కడ హుబ్లీ హుబ్లియా నేను కర్ణాటక రాయచూరు వరకు వచ్చిన ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ ఇంటికి యజమానురాలు మంచిగా ఏం పేరు ఏం పేరు హలో హలో పేరు పేరు జమునా 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 ఎట్లా పాడుతున్నాడు పాటలు ఎట్లా పాడుతున్నాడు
థ్యాంక్ యూ. ఎట్లుంది మన ప్రోగ్రామ్ వచ్చే సాంగ్స్ గవని చూస్తుందా? అవునా, ఒక్కసారి నువ్వు కూడా చెప్పినావనుకో అన్న రైతు మళ్ళా ఇట్లాంటి సాంగ్స్ అన్నీ వాడుతూ మా మామ అసలు లైవ్లో ఒక్కసారి ఛాన్స్ ఇయ్యి నా టాలెంట్ నిరూపించుకుంటా అని చెప్పిండు. ఎట్లా వాడుతుండో నువ్వు ఒకసారి చెప్పినావు అనుకో, ఇప్పుడు మీరు కూడా చెప్తే అసలు మస్తు ఖుషి అయ్యి ఇంకా నాలుగు జాగాలు వాడడానికి కూడా ట్రై చేస్తుంటారు. ఒక్కసారి మాట్లాడు మామతోటి. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే అన్న. ఎట్లుంది మా పాడ? మేము పాడే బాగుంది అన్న, చాలా బాగుంది. ఓకే ఓకే అమ్మా. ఏం చేస్తుంటారమ్మా? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఇంటికి యజమాని రాలమే. ఇంటికి యజమాని రాలే కదమ్మా, హౌస్ వైఫ్. హలో. హలో. అయితే ఇక మనకి ఫోన్ కాల్ మాట్లాడింది అద్దరిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకో ఫోన్ కాల్ తీసుకున్నా. ఇళ్ళతోటి మాట్లాడిన తర్వాత మళ్ళీ మంచి మంచి సాంగ్స్ అయితే వాడదాం. హలో హాయ్ అండి. హలో హాయ్ అండి. అయితే మీరు ఫోన్ చేసినప్పుడు ఇక టీవీ చూసుకుంటా చేసుకుంటున్నారనుకో, ఇక మళ్ళీ అనవసరంగా మన ఫోన్ కాల్స్ కూడా కట్ అయితే చేస్తాయి కాబట్టి ఇంకా మంచి మంచిగా ఉండేటందుకు చేసేందుకు అయితే మంచిగా ఉంటుంది. మీరు కూడా మంచి మంచిగా మన ఫోన్ చేసినప్పుడు టీవీ వాల్యూమ్స్ తక్కువ చేసుకొని సిగ్నల్ ఉండి మాట్లాడేయడానికి అద్దరిపోతుంది కాబట్టి మామ ఇప్పుడు ఒక మంచి సాంగ్ వాడినామనుకో, ఇంకా దేత్తడి పోషమ్మ గుడి ఇంకోటి మంచి సాంగ్ అయితే నువ్వు వాడు అద్దరిపోతుంది కాబట్టి మామ నువ్వు కూడా ఇప్పుడు పాట వాడినామనుకో ఆడ టీవీ ముందు కూర్చున్న వాళ్ళకి కూడా అద్దరిపోలే పాడు మామ. రెడీ నా బామ్మ? రెడీ. అమ్మా నేను పోనే పండుగ చేస్తే ఇక అట్లా. ఇక నేను కూడా ఏ జాతర కూడా పోను మామ. అంచనటావుడా? అంతే మరి, ఈ పండుగకి వీళ్ళు చీపు సున్ను చేసుకునే దానికన్నా ఇంట్లో కూర్చున్నది బెస్ట్ కదా. అంతే మరి, అంతే అల్లుడా. ఇట్లాంటి పాటలు పాడుతున్నప్పుడు వేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరన్నా ఏమని అన్నారా మామ? ఇట్లా వాడుతున్నావు, మస్తు వాడుతున్నావు. వేరేటోళ్ళకి కాకుండా ఈ కాంట్రాక్ట్ నువ్వే వాడాలి మామ ఈ రోజు అని చెప్పిరు నీకు అందరు. ఇట్లానైతే చెప్పారు మా ఊరి వాళ్ళు చెప్పేసారు. అదే మామ, ఇప్పుడైతే ఒక ఫోన్ కాల్ తీసుకుని గల్లీ నుంచి ఫోన్ చేసినా మన టీవీ కూడా నువ్వు ఎక్కడ కూడా చూస్తూ ఉంటేనే మనకు కూడా అంతా తెలుస్తుంది కాబట్టి మామ ఇప్పుడైతే ఫోన్ కాల్ తీసుకున్నా గల్లతో మాట్లాడిన తర్వాత మళ్ళీ మంచి మంచి సాంగ్స్ వాడదాం. ఓకే ఓకే. హలో హాయ్ అండి. హాయ్. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? సిద్దిపేట్. సిద్దిపేట్? సిద్దిపేట్ నుంచి పేరు? అత్తమ్మా. అసలు నిజంగా తమ్మా, నువ్వైతే అసలు నేను నమ్మలేకపోతున్నా. నిజమత్తమ్మా, అసలు నేను ఈ రోజు వాట్సాప్ స్టేటస్ కూడా నీదే పెట్టుకున్నా తెలుసా? నేను అన్మ్యారీడు. చూస్తున్నారు మా వాళ్ళు కూడా పిల్లని కూడా ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి. కానీ చూద్దామని ఇక జర మంచి ఇంకా జర మంచి సక్సెస్ అయినాక వేసుకుందాము మళ్ళీ ఎందుకు డోలా కెంబడ పెట్టుకుని కూడా అని. కరెక్ట్. అట్లా ఎట్లా పాడుతుండే అత్త మా పాటలు? మంచి పాడుతుండ్రు. అవునా, ఒక్కసారి నువ్వు కూడా. మీ యాంకరింగ్ కూడా బాగుంటది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అత్తమ్మా. నువ్వు ఇంత మంచిగా మాట్లాడి ఇట్లా ఎంకరేజ్ ఇస్తే ఇట్లాంటి కళాకారులను ఎంతో మందిని ఎంకరేజ్ చేయొచ్చు. ఒక్కసారి నువ్వు కూడా వాళ్ళతోటి మాట్లాడినావనుక తమ్మ వాళ్ళకి కూడా ఎక్కర్లేని ఎనర్జీ వచ్చి ఇంకా నాలుగు జాగాల పాటలు పాడడానికి కూడా వీళ్ళు రెడీ ఉంటారు కాబట్టి ఒక్కసారి వీళ్ళ వాయిస్ ఎట్లుంది అది ఎట్లుంది ఒక్కసారి కూడా మాట్లాడతామ్మా. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. మా ఎట్లుంది మా మా పాట బాగుందన్నా? వాయిస్ అవునమ్మా. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. వాయిస్ బాగుంది కదమ్మా. అత్తమ్మ వాయిస్ అట్ట బాగుందా అని అడుగుతుండే అత్తమ్మ. బాగుంది. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. అత్తమ్మ ఇప్పుడు పాట పాడితే మా బామ్మడిది డోలకి ఎట్లా కొట్టిండి అత్తమ్మ? అవునా, అసలు నిజంగా నీ ఫోన్ కాల్ వస్తే మాత్రం అసలు ఎనర్జీ లెవెల్స్ నా లోపలికెళ్ళే వస్తున్నాయి.
మా అల్లుడికి పిల్లలు పిల్లలు తీసుకొచ్చమ్మా. అంతే మా అల్లుడికి పిల్లలు తెచ్చిస్తామా, పిల్లలు పిల్లలు తెచ్చిస్తా. పోయి అమ్మ పిల్లని చేసుకుంటే మళ్ళీ నేను ఈ ప్రోగ్రామ్ అయిపోయి ఇంటి కూర కలిసి వస్తా అత్తమ్మా. గట్లనే ఇక థ్యాంక్ యూ సో మచ్ అత్తాను, ఇంత మంచి ఎనర్జీతో మాట్లాడినందుకు. అయితే నీ గురించి అయితే అద్దరిపోయే సాంగ్ అయితే వాడిపిస్తాయి ఇప్పుడైతే. థ్యాంక్ యూ సో మచ్ అయ్యా. మన సిద్దిపేట అంటే మాది మీదకే మామ. ఇక అసలు అక్కడ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయంటే జర మన పక్క డిస్టిక్ నుంచి వచ్చినా మన ఊరు నుంచి వచ్చినంత ఫీల్ అనిపిస్తుంది కదా, ఎనర్జీ ఉంటుంది. అంతే ఇప్పుడైతే ఇంకో ఫోన్ కాల్ తీసుకుందాం మామ. గీలతోటి మాట్లాడిన తర్వాత నువ్వు పాట పాడితే ఇంకా బామ్మడిది కొడితే నేను ఆట ఆడితే అసలు మస్తాడే మస్తుంటాయి. అమ్మ పూతరాతులు వేసమేసి డోలకు కొడితే ఆడుకుంటారు చూసినావా? అట్లా ఉండాలి మనం. అయితే ఇప్పుడైతే ఫోన్ కాల్ తీసుకుందా. హలో హాయ్ అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? పాలమూరు డిస్టిక్ నుండి. ఏం చేస్తుంటారు? డిగ్రీ ఏ ఇయర్ తమ్ముడు? ఫస్ట్ ఇయర్. నువ్వే ఇయర్ బామ్మది? సెకండ్ ఇయర్. మీ సీనియర్? హలో చెప్పాలి, ఎట్లుంది? నాదా అవునా? నువ్వు ఒక మంచి సాంగ్ పాడవా ఇప్పుడు మా మామ కోసం, మా బామ్మర్ది కోసం, నా కోసం. ఒక్క సాంగ్ పాడిగా. సలే నిజంగా వాయిస్ అయితే తమ్మి నిజంగా అద్దరిపోయింది. నీ అట్లాంటి కళాకారులు పాటలు పాడే వాళ్లకు అందరికీ మాకు. నువ్వు టీవీ వాల్యూమ్ తక్కువ చేసుకో తమ్ముడు, టీవీ వాల్యూమ్ తక్కువ చేసుకున్నావు అనుకో, మస్తు అంటే మస్తు ఉంటుంది. కాబట్టి ఇక మీలాంటి కళాకారులు టీవీ ముందు కూర్చున్న వాళ్ళు ఎవరైనా గిడికి వచ్చి ఇట్లా పాటలు పాడాలి చేయాలంటే ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్ అనే మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇక్కడ కామెంట్ చేసినా ఏం చేసినా మంచి మంచి పాటలు అయితే మీరు వచ్చి గిడికి వచ్చి వాడచ్చు. కాబట్టి మామ నువ్వు మంచి ఎనర్జీ ఉండి మన అత్త తిడుతుందేమన్నట్టు నువ్వు భయపడ్డావు అనుకో, ఇక మళ్ళీ అట్లా ఉంటుంది. ఇప్పుడు అద్దరిపోయేటట్టు నువ్వు పాట పాడు. బామ్మడి రెడీనా? రెడీ. సరే మామ పాడిగా. శ్రీరామ రాఘవ పూర్వీకులు కులాన గోత్రాన్ని ఎవడప్ప కాపోను ముద్దు మారెడ్డి ఐవద్దకుడు నాడినాడు గోను ముద్దు మారెడ్డి అరణ్యానికి చేరినాడు గోను ముద్దు మారెడ్డి అరణ్యములో రాసూరి పట్టము దైవము. నిజంగా అద్దరిపోయింది మామ. ఏమన్నా అసలు ఈ పాటనైతే నిజంగా సూపర్ అంటే సూపర్. ఇది దేవుని గురించి కదా, శ్రీరాముని గురించి కదా, రెడ్ల చరిత్ర అది. రెడ్ల చరిత్ర అంటారు. అయితే నిజంగా అద్దరిపోయింది కాబట్టి మామ. ఇంకోటి ఎట్లా అంటే మనకి ఇంకా మంచి ఊపు ఇక ఇప్పుడు. మంచి ఊపు ఉండదు. ఇంకోటి ఊపు ఉన్న సాంగ్ ఒకటి వాడు. అంటే ఊపు ఉన్న సాంగ్ అంటే ఒక గొల్లబామ వేషం వేస్తుంది, మేనగోడల కోసం తన కుమారుని పెళ్లి చేసుకునేదానికి పెత్తనానికి పోతుంది. ఆ పెత్తనం పాట వర్ణంలో చెప్తా ఇను. అది ఎవరు పోతారు అంటే అత్త పోతుంది కోడల కోసం. ఒక్కసారి నువ్వు వాడు. మావురాల పట్టణానికి తల్లి శ్రీబాల గౌరమ్మ నా సక్కని గొల్ల బామ ఉత్తర దక్షిణ గొల్ల బామ ఊరి పేరేమి పరమడ దక్షిణ గొల్ల బామ పట్నం పేరేమి నీ ఉనిత చూస్తే గొల్ల ఉనిత కాదు నీ రూపు చూస్తే గొల్ల రూపు
చక్కదనము చూస్తే కొల్ల చక్కదనము కాదు. ఏ ఊరు కొల్ల బామ ఎంత దూరమమ్ము. అరటి బొద్దుల గౌరమ్మ పిక్కల సక్కాదనంబో. సన్నటి పీలు బోబు గౌరమ్మ పళ్ళు సక్కాదనంబో. గౌరమ్మ సక్కదనము మలిశెట్టి చూశా. మలిశెట్టి సక్కదనము గౌరమ్మ చూశా. ఒకరు సక్కదనము ఒకరు చూసుకున్నారు. ముచ్చగతయ్యే పడిపోయినారయ్యో. అసలు నిజంగా అద్రిపోయింది మామా. అల్లా అసలు ఇట్లా పాటలు పాడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు అయితే ఇంకా మస్తు అంటే మస్తు. నేనైతే మస్తు ఖుషిగా. నువ్వేమో రెగ్యులర్గా మా లైవ్కు ఫోన్ చేసి సార్ ఒక్కసారి సార్ ఒక్కసారి అని చెప్పి అట్లా అంటున్నావు. నీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని ఎంతోమంది కళాకారులని మా రాజ్ మ్యూజిక్ వీసా టీవీ మా యాజమాన్యం కానీ ఇంకా మా ఊళ్ళందరూ కూడా అసలు ఇంకా ఇంకా మంచి మంచి సాంగ్స్ పాడేటందుకు కళాకారులకు అందరికీ మంచి మంచి అవకాశాలు ఇస్తూ ఎప్పుడు ముందుంటారు. ఇప్పుడు నువ్వు గీడికి వచ్చి పాట పాడుతున్న కొద్దీ ఇంకా మంచి మంచి ఎనర్జీగా అన్నీ ఉండేవి కాబట్టి ఇప్పుడు అయితే ఫోన్ కాల్ తీసుకుందాం. ఇంకా లేని నుంచి ఫోన్ చేసి తెలుసుకున్న తర్వాత మళ్ళీనైతే మనం మంచి మంచి పాటలు అయితే పాడదాం. హలో హాయ్ అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? గుంటూరు జిల్లా అండి, పెద్దపరపు మండలం కన్నెగల గ్రామం. అవునా, ఏం చేస్తుంటారు? పొలం పనేనండి. పొలం పనే? అరే మా మామ పొలం పనే. ఏం పేరు? వెంకటేశ్వరరావు. ఇంకా చెప్పాలన్నా ఎట్లుంది మన అన్న పాటలు పాడితే మా మామ? హలో. అవునవును. నీ గురించా? ఒక రెండు లైన్లు ఆడిపిస్తా మామ, నువ్వు అట్లనే ఉండు. ఒక రెండు లైన్లు గుల్లమామ పాట. గుల్లమామ సార్ వారమమ్మో. హలో, నీ గురించి అయితే ఒకసారి నువ్వు మామతోటి కూడా మాట్లాడు. ఒకసారి మీలాంటి వాళ్ళు ఫోన్ మాట్లాడి ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నప్పుడే ఇంకా నాలుగు జాగాలలో ఆడడానికి కూడా రెడీ అవుతారు. ఒక్కసారి మాట్లాడండి. నమస్తే సార్. సార్ ఎట్లుంది సార్ పాట సార్? హలో అన్న, సిగ్నల్ లేనట్టున్నావు అన్న, వాయిస్ బాగా కట్ అవుతుంది. బాగంటే బాగా కట్ అవుతా ఉంది. హలో అన్న. హలో బా అన్న, ఇంకా నీకైతే ఇట్లానే వాయిస్ కట్ అవుతా ఉంటే ఇంకా కాల్ కూడా కట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకైతే ఎంత మంచిగా ఫోన్ చేసి నీ వాయిస్ని మళ్ళీ మళ్ళీ వినాలి చేయాలి అంటుంది కాబట్టి ఇప్పుడు ఇంకొక సాంగ్ అసలు అద్రిపోవాలి మామ. బా మరిది రెడీనా? రెడీ. ఒక్కటి రెండు లైన్లు అద్రిపోయేటట్టు వాడిగా. ఓకే అలా. మతి తెప్పేగమా తుందో, మతి తెప్పేగమా తుందో, మర్ర నరికిన నాడో, మానునున్నది నాగు బామన్న, మానునున్నది నాగు బాము, ఎంత సక్కని నాగు బామన్న, జాతి వందము నాగు బాము. తెప్పేగమా తుందో, తుందో, మర్ర నరికిన నాడో, మానునున్నది నాగు బాము. ఆహా, అసలు అద్రిపోయినా
విధంగా ఇట్లా సాంగ్స్ వాడుతుంటే చేస్తుంటే ఇప్పుడు అయితే ఫోన్ కాల్ తీసుకున్నాం, గలతో మాట్లాడిన తర్వాత ఇంకా మనం మిగతా విషయాలన్నీ అయితే మాట్లాడుకుందాం. హలో, హాయ్ అండి. హలో అన్న, చెప్పరా చెల్లె, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? ఎక్కడరా? నెల్లూరు జిల్లా కల్వా. నెల్లూరు జిల్లా కల్వా, ఈ పేర్రా? నాగలక్ష్మి. ఏం చేస్తుంటావురా? అంటే ఇంట్లోనే ఉంటావో అంటే హౌస్ వైఫా, లేకపోతే కాలేజ్ అయిపోయి ఇంట్లో ఉంటున్నావా? స్టడీ అయిపోయి జాబ్ కు ప్రిపేర్ అయ్యి? జాబ్ కు ప్రిపరేషన్స్ ఏమైనా అవుతున్నావారా? జాబ్స్ కు ఏదానికన్నా ప్రిపేర్ అవుతున్నావా అంటున్నా? అవునా, రాస్తే తప్పకుండా. మాకు యూట్యూబ్ ఛానల్ ఉందిరా, ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్ అని. తప్పకుండా తప్పకుండా, మా ఊళ్ళకి అయితే నేను చెప్తారా, కానీ నువ్వైతే ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్లా నువ్వు కామెంట్ చేయు. మామ వాళ్ళు కూడా ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్లా హాయ్ అని చెప్పి కామెంట్ చేశారు, నేను అక్కడ నెంబర్ కూడా పెడతా మీకు. తప్పకుండా మా సాంగ్స్ అంటే మిమిక్రీ చేస్తారు, ఆర్టిస్ట్ చేస్తారు, చాలా పాటలు పాడతాడు అద్భుతంగా. అవునా? తప్పకుండా చెప్తా. ఇప్పుడైతే మా లోపల ఉన్న వాళ్ళకి గుట్ల ఒక్కసారి అంటే ఈ నెంబర్ అంటే రాసుకోండి, తప్పకుండా చెప్పినా ఇప్పుడైతే ఆ నెంబర్ కూడా రాసుకుంటారు వాళ్ళు. ఒక తప్పకుండా తప్పకుండా, కానీ నువ్వు అక్కడ ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్లో అయితే నువ్వు నెంబర్ పెట్టు, మా వాళ్ళు అయితే నెంబర్ రాసుకోమని చెప్పిన, వాళ్ళు రాసుకోకపోతే నువ్వు ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్లో చెప్పు. ఓకేరా? థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు కూడా పాటలు పాడాలి చేయాలి అంటే మా దాంట్లో ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది మాకు, గడ సారంగ దరియే ప్రోగ్రామ్కి ఓపెన్ చేసి మీరు కామెంట్ పెట్టినా ఏది చేసినా నేనైతే అక్కడ నుంచి మీకు అయితే నెంబర్ అయితే ఇస్తాను. కాబట్టి మామ ఇక మనకు టైం కూడా లేదు, అసలు మీతో ఇంకిన్ పాటలు పాడిపిద్దాం అనుకున్నా కానీ మన టైం కూడా అయిపోయింది. కాబట్టి లాస్ట్ నువ్వు ఒక రెండు లైన్లు పల్లవి చరణం పాడు, బామ్మది రెడీ ఉండు. ఇక దగ్గరికి వచ్చేసింది కాబట్టి మనది కూడా టైం అయిపోతుంది, కాబట్టి తొందరగా మామ. Hara Hariye Ispara Ispara Ori Parameswara Ori Daivama Aha హరిలాలు పాలుగా నోములు నోచినాది, ఎన్ని నోములు నోచినా ఎన్ని వ్రతములో పట్టినా ఆ యొక్క ఈశ్వరుడు జమిలిగా దేవికి కనపడలేదు స్వామి. ఓరి పరమేశ్వర ఓరి దైవమా ఎడమ కంటే స్పోకము ఎరువులై పారే కొలకల కన్నీళ్ళు నేడు కొల చేచిమ్మే తరుడు కొని తరుడుపై ఒరిగా చమిలికా దేవు చమిలికా దేవి అసలు నిజంగా మీరిద్దరూ అసలు పాట పాడుతుంటే మాత్రం ఇంకా 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 కొద్దిసేపు కూడా వాడిపియాలి. అసలు కాలర్స్ కూడా అద్భుతంగా మాట్లాడుతున్నందుకు, మీరు కూడా ఇక్కడికి వచ్చి ఇప్పుడు మా రాజ్ మ్యూజిక్ వీసా టీవీలో పాటలు పాడినవు, ఇప్పుడు ఈ టీవీలో కూడా నువ్వు కనిపించినావు, కాబట్టి ఇంకా మా వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను. రాజ్ మ్యూజిక్ వీసా టీవీ వాళ్ళకు అందరికీ నా ధన్యవాదాలు. మీ అందరికీ నేను నా కళను ఇంత దూరం తీసుకొచ్చిన మా ప్రశాంత్ తేజన్నకు, మా టీవీ ఛానల్ వారికి అందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎట్లుంది బామ్మడి నీకైతే? ఇప్పుడైతే హ్యాపీనా? హ్యాపీ. ఎక్కడ ఉండాలి ఇక్కడ తెచ్చినాం అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం, చాలా సంతోషంగా ఉంది. అయితే మీరు కూడా ఇట్లాంటి సంతోషంగా ఉండి అట్లా ఉండడానికి మా వీసా టీవీ, రాజ్ మ్యూజిక్, మా యాజమాన్యము, మా వాళ్ళందరూ. కాబట్టి ఇప్పుడు మన ముగ్గురం ఒకసారి బాయ్ చెప్పేసి ఇక మళ్ళీ అయిపోతుంది, కాబట్టి రేపు మళ్ళీ 11:30 to 12 వరకు అయితే మీ ముందు ఉంటా, ఇక గప్పడదాకుంటా బాయ్ చెప్దామా? ఓకే, బాయ్ 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 బాయ్.